So, Brahmamudi is, touchwood, a super hit serial. Fantastic ratings kaani dusukellipothundi. Meerandaru prati inti manushulu ayyaru. Number one serial of complete Telugu television ani anipinchukunnaru. Congratulations to all of you. Chitti, మీరు చెప్పండి, అనుకున్నారా బ్రహ్మముడి ఇంత సక్సెస్ అవుతుందని? మీ రోల్ గురించి, మీ క్యారెక్టర్ గురించి మీరు మాతో షేర్ చేసుకోండి. నేను డెఫినెట్గా అనుకున్నాను, బికాస్ టచ్ వుడ్ నేను చెప్పకూడదు, లైక్ వాట్ ఎవర్ సీరియల్స్ హ్యావ్ నేను చేశాను, కొయిలమ్మ కానీ మా ఛానల్కి, కేర్ ఆఫ్ అనసూయ కానీ, అన్నీ మంచిగానే, ఇట్ వాజ్ ఎ హిట్. సో డెఫినెట్లీ ఇది ఒక హిట్ అవుతుంది. ఆఫ్ కోర్స్ టీమ్ వర్క్, ఇట్స్ టోటలీ టీమ్ వర్కే. స్టోరీ అంటే సూపర్గా ఉంది. ఈ రేటింగ్ కైనా ఎక్కువ ఇంకా వస్తుంది, డెఫినెట్గా వస్తుంది, తప్పకుండా రావాలని కోరుకున్నాము. మరి ఎస్, ఇంకో పక్క అమ్మా నాన్న, ఈరోజు నాన్నగారు ఏంటో చాలా సైలెంట్, అమ్మగారు కంప్లీట్ వైలెంట్, వేరే యాంగిల్ చూసాము కనకం గారిది. కనకం గారు, హౌ యూ ఎంజాయింగ్ ద సక్సెస్ ఆఫ్ బ్రహ్మముడి అండ్ ఆల్సో మీ రోల్ గురించి? యాక్చువల్లీ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఏంటంటే లైక్ ఫస్ట్ ఈ క్యారెక్టర్ పిక్ చేయడమా లేదా అని లైక్ ఒక చాలా డౌట్ ఉంది, బికాస్ ఫస్ట్ టైం మదర్గా చేస్తున్నాను. బట్ ఇప్పుడు ఎంత మంచిది అయిందంటే అంత మంచిది అయింది. చాలా చాలా మంది నన్ను కనకమని గుర్తు పెడుతున్నారు, సో చాలా హ్యాపీగా ఉంది. ఫెంటాస్టిక్, ఇలానే ఇంకా చాలా ఎపిసోడ్స్ మీరు చేసుకోవాలని కోరుకున్నాము. కృష్ణమూర్తి గారు మీరు చెప్పండి. ఒక అద్భుతమైన సీరియల్ అమ్మా ఇది. ఈ రోజు బాగా ఒక మంచి సీన్ చేసామన్న తృప్తితో ఇంటికి వస్తున్నాం అమ్మా. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా టీవీకి, ప్రొడ్యూసర్ కి, డైరెక్టర్స్ అందరికీ నా కృతజ్ఞతలు. సూపర్. మీనాక్షి గారు మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? నేను ఆవిడకి అక్క క్యారెక్టర్ అమ్మా, అప్పుడప్పుడు గెస్ట్గా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాను. ఆవిడకి అవసరమైనప్పుడు పిలుచుకుంటూ ఉంటుంది అనమాట. నాకు బాగా ఆస్తుంది, ఆవిడకి లేదు కాబట్టి నన్ను వాడుకోవడానికి అప్పుడప్పుడు పిలిచి ఇరికిస్తూ ఉంటుంది అనమాట గొడవల్లో. చాలా మంచి స్టోరీ, అందరూ కూడా ప్రేక్షకులు కూడా ఇలాగే ఎప్పుడు ఆదరాభిమానాలు చూపించాలి ఈ సీరియల్ మీద అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు కూడా దీంట్లో ఒక భాగస్వామిగా ఒక మీనాక్షి క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. కావ్య, ఎప్పుడన్నా అనుకున్నావా అక్కడెక్కడో చెన్నైలో ఉన్న నువ్వు ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసి బ్రహ్మముడి చేసి ఇంత సూపర్ హిట్ అవ్వడం? నాకు హైదరాబాద్ రావడం చాలా హెసిటేషన్స్ ఉంది చాలా ఇయర్స్గా ఇక్కడ వచ్చి సీరియల్స్ వేయడానికి. బట్ ఇప్పుడు మనస్ఫూర్తిగా ఉంది. ఆఫ్టర్ స్టార్ మా బ్రహ్మముడి సీరియల్ నాకు ఒక ఫుల్ఫిల్డ్గా ఉంది. మనం కెరియర్లో ఏమో ఒక గుడ్ ప్లేస్ జరుగుతాం, అలా ఒక మనస్ఫూర్తిగా ఉంది. సో వెరీ లక్కీ అండ్ ప్రౌడ్ టు డూయింగ్ దిస్ రోల్ కావ్య. ఫెంటాస్టిక్. మరి మానస్, స్వరాజ్, నీకెలా అనిపిస్తుంది బీయింగ్ అ పార్ట్ ఆఫ్ సచ్ ఎ సక్సెస్ఫుల్ సీరియల్? వెరీ హ్యాపీ ఫర్ ద సక్సెస్ అండ్ భూమి ఎంటర్టైన్మెంట్స్ కి వెరీ నైస్ దట్ యునో డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటూ వెళ్తున్నారు. అట్ ద సేమ్ టైమ్ స్టార్మా ఇస్ ఆల్సో ఎంకరేజింగ్ న్యూ ప్రొడక్షన్ హౌసెస్ అండ్ టాలెంట్. సో కుమార్ గారు ఇస్ అ వెరీ యంగ్ డైరెక్టర్, బడ్డింగ్ డైరెక్టర్. ఎవరు అనుకోరు బడ్డింగ్ డైరెక్టర్ ఇలాగా ఒక సీరియల్ ఇంత బాగా తెరకెక్కించి టీఆర్పీస్ కూడా ఇంత రేంజ్ లో హీఈస్ పుల్లింగ్ ఇట్ అవుట్. సో క్రెడిట్ గోస్ టు ది ఎంటైర్ టీమ్. ఫెంటాస్టిక్. యా, సో బేసికలీ సీరియల్లో నైనిషా, హమీద, దీపిక ముగ్గురు సైడ్ హీరోయిన్స్, బట్ మెయిన్ హీరోయిన్ అతి త్వరలో ఎంట్రీ ఇవ్వబోతుంది, అది నాకు చెల్లి ఫైమా. సో ఫైమా, నువ్వు సీరియల్ గురించి ముందుగానే ఏం చెప్తావు? అంటే నా కాల్ చేసి అడిగినప్పుడు బేసిక్గా నేను డేట్స్ లేవని చెప్పిన, బట్ డైరెక్టర్ గారు హట్ అయ్యారు. సో అందువల్ల నేను చేయాల్సి వస్తుంది. మళ్ళీ చెప్పు. డైరెక్టర్ గారు హట్ అయ్యారు. సో అందువల్ల నేను చేయాల్సి వస్తుంది. మీ కాంబినేషన్ లో మహేష్ బాబు గారు హీరోగా చేస్తున్నారని విన్నాం, కరెక్టేనా? మహేష్ బాబు గారు రిక్వెస్ట్ చేశారు, కాదని లేకపోయాను. ఏం చేస్తే పోతున్నారు ఈ పిచ్చి? ఇంకా మాట్లాడితే కొడతారు, వచ్చి కొడతారు మనల్ని. ఆదివారం విత్ శర్మ పరివారంలోని సమ్మర్ స్పెషల్ లో ఎంతో మంది స్వరాజ్ అండ్ కావ్య ఇద్దరూ కలిసి ఒక పర్ఫార్మెన్స్ చేస్తే చూడాలని అనుకుంటున్నారు. మరి బ్రహ్మముడి ఫ్యాన్స్ అందరికి, హియర్ వి హావ్ ఎ పర్ఫార్మెన్స్ ఆఫ్ స్వరాజ్ అండ్ మా కావ్య. వేరే కొత్త భూమిపై ఉన్నానా, ఏదో వింత రాగమే ఉన్నానా,
వేరే కొత్త భూమిపై నానా, ఏదో వింత రాగమే విన్నానా, పలికే పాల కూవతో పులికే పూల కొమ్మతో కసిరే వెన్నెలమ్మతో స్నేహం చేసా, ఎగిరే పాల వెళ్ళితో నడిచే గాజు బొమ్మతో పొందం ముందు జన్మదాయమో. ఎవరో రాసినట్టుగా జరిగే నాటకానికి మెరుగులు దిద్ది వెళ్ళనా ఇహ నా వేషం. Okay, so fantastic, అద్భుతంగా ఆడారు. ఇంకా లాస్ట్ రౌండ్ స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ స్టార్ట్ రౌండ్ నెంబర్ 4. అట్లుంటది మనతోనే. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ బ్రహ్మముడి సీరియల్ లోని హీరో టీం గెలుస్తుందా హీరోయిన్ టీం గెలుస్తుందా తెలుసుకునే టైం వచ్చేసింది. సో ఇందాక రౌండ్ గెలిచి 50,000 మీరు తీసుకొచ్చారు కాబట్టి ఈసారి కూడా మీతోటే స్టార్ట్ చేస్తాను. మరి మీ తరపు నుంచి పాడడానికి వస్తుంది రేఖా దానానా. రేఖా, నీకు వచ్చిన పాట ఈజ్ ఫ్రమ్ ద మూవీ గబ్బర్ సింగ్ ఆకాశం అమ్మాయి అయితే పాడేస్తావుగా. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే నీలా ఉంటుందే. ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే నాలా ఉంటుందే. నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల. హోలా 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 ఇక చాలా చాలా జరిగే నీ వల్ల. మందారం ఇది ఎనిమిది దిక్కుల సింధూరం, ఏం మెత్తని బంగారం ఇది మనసుని రేపను వంగారం. ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెగా మారిన కాశ్మీరం, ఏం కన్నెగా వయ్యారం ఇది తీయని ప్రేమకు తయారం. ఏంది బాగొట్టారు, వాటర్ బాగొట్టారు. ఓకే, ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటో చూపించండి. రేఖ అసలు చెప్పలేకపోయింది, పాడలేకపోయింది కాబట్టి అఫ్ కోర్స్ పాయింట్ రాదు. కానీ ఇప్పుడు కనుక ఈ టీం వాళ్ళు పాడేస్తే వాళ్ళు గెలిచేస్తారు.
మరి హీరోయిన్ అండ్ టీమ్ తరపు నుంచి వచ్చేస్తున్నారు మా మీనాక్షి రాగిణి గారు. లెట్స్ వెల్కమ్ రాగిణి గారా. ఎస్ రాగిణి గారు, మీకు వచ్చిన పాట ఇస్ ఫ్రమ్ ద మూవీ 16 ఏళ్ల వయసు సిరిమల్లే పువ్వా సిరిమల్లే పువ్వా. చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవడే నా తోడు ఎవడే నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవడే నా తోడు ఎవడే నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా. తర్వాత ఇక్కడ పాడాల్సింది మీరు అందగాడు అందగాడు నాయుడు నాయుడు జోడు వీడే. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? గాడు నాయుడు జోడు వీడే అని అనే ఆవిడ అన్నారు, కానీ ఏడే ఏడే వీడే ఏడే విఏ. ఇప్పుడు మనం అందరం గోవాలో ఉన్నాం కాబట్టి హలో లక్ష రూపాయలండి గోవాలో బీని ఏ అని అంటారు. లక్ష రూపాయలు తీసుకోవడానికి ఆ పరివారం బ్యాంక్ లోకి ఎవరెళ్తారు? హీరోయిన్స్ ఊర్వశి మేధక అందరినీ కలిపెట్టే God. అయ్యో అమ్మ ప్లీజ్ అమ్మ అయ్యో ఈ టైం అమ్మ అయ్యో అమ్మాయి ఏ అమ్మ పా దీని ఒకేసర్ అంటారు రే ఏ వద్దు అంతే అంతే అదే అదే దిస్ టైం మమ్మీ మమ్మీ అమ్మ 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 ఏ ఇప్పుడు అమ్మ అమ్మ ఏంటమ్మా ఎట్లా చేస్తుంది ఏది నీ పోటీ సో బేసికలీ ఇక్కడ కనిపిస్తున్న ఈ ముగ్గురిని జాగ్రత్తగా చూడండి ప్రేక్షకులందరూ సైలెంట్ గా ఉంటూ లాస్ట్ జాక్ పాట్ రౌండ్ లో వైలెంట్ గా మారి జీరో లక్ష
కొట్టారు, లక్ష సాధించారు కాబట్టి వాళ్ళ అకౌంట్ లో ఉన్న వాళ్ళ అకౌంట్ లో ఉన్న 50,000 కూడా మీకు వచ్చేసి ఈ రోజు మీరు 1,52,500 గెలిచింది హీరోయిన్ స్టీమా, హీరో స్టీమా అనేది పక్కన పెట్టేస్తే ఎండ్ ఆఫ్ ది డే గెలిచింది బ్రహ్మముడి. కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ ఆన్ డెలివరింగ్ సచ్ ఎ సక్సెస్ఫుల్ సీరియల్. ఇంకా మరిన్ని ఎపిసోడ్స్ చేసుకోవాలని కోరుకుంటూ ఇది ఇవాళ మా ఆదివారం విత్ స్టార్మా పరివారం.